செய்தி முடிஞ்சிடுச்சு. ஆமென் சொல்லுங்க. வர்த்தமானம் ஆயிப்போயி. ஆமென். அல்லேலூயா. இனி చప్పట్లు కొట్టండి. అమ్మా, ఇంత సేదియే కేట్కర అన్బు తాయే తగపనే. ఈ వర్తమానం వింటున్న ప్రియమైన తల్లి తండ్రి, నమ్ముడి ఆహారతే మన ఆహారమును కెడుకుది యారు, చెడిపేది ఎవరండి? శత్రు. శత్రువు నానా సొన్న. నేను చెప్పాను. వేదం అప్పటిదా సొలుదు. ఈ బైబిల్ అంటున్నది, ఇని నా ఉన్ ధాన్యత నిశ్చయముగా ఇక నీ ధాన్యమును శత్రుకులకు ఆహారమై శత్రువుకు నేను ఇవ్వను అంటున్నాడు. ఇని నీవు ధాన్య నీ సాపడ వేండియ ధాన్యత నీవు తినవలసిన ధాన్యమును పిశాసు సాప్టు పోయిరా. సాతాను తినేసి వెళ్ళిపోతుంది. ఇని అంత ధాన్యత శత్రుకు నా తరమాట. ఇక ఆ ధాన్యాన్ని శత్రువుకి ఇవ్వను. నీ ఇరవెల్లా వేల పాతి సంపాదించ పణత రాత్రంతా పనిచేసి సంపాదించిన శత్రుకులకు తరమాట. శత్రువుకి ఇవ్వను. ఇది వరలియం పణం శత్రువు దా సాప్ట్రుగరా. ఇంత వరకు శత్రువే తినియున్నా. ఆండవర్ సోడరు యాం గిట్ట వందవనా నా పురంపే తల్లమాట. ప్రభు అంటే నా ఎద్దకు వచ్చి నేను బయట తోసివే. నానే కర్తర్. నేనే దేవుడును. ఎన్న ఎల్లమల ఒక రక్షకర్ இல்லை. నేను తప్ప వేరే రక్షకుడు లేను. ఎన్న నంబి వంద ఉనకు. నన్ను నమ్ముకొని వచ్చిన నీకు. ఇని ఉన్ ధాన్యతన శత్రుకులకు ఆహారమైతది. ఇక ధాన్యమును శత్రువుకు నేను ఇవ్వను. ఊ ప్రయాసతినాల్. నీ ప్రయాసమ చేత. இங்க வசனம் அப்படிதான் சொல்லுது. உன் பிரயாசத்தினாலாகி உன் திராட்சரசத்தை நீ பிரயாசமான திராட்சரசமனு அந்நிய புத்திரர் குடிப்பது இல்லை என்று கர்த்தர் சொல்லுகிறார். அந்நிய ஜனலு திராகரனி யெகோவா செலவிஸ்துனாடு. உன்னுடைய பிரயாசத்தின் திராட்சரசத்தை మరి ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్నియ పుత్రులు కుడిపది ఇల్లై. అన్నిలు తాగారు. హల్లెలూయా. సతమసోల్ అన్నియ పుత్రులు కుడిపది ఇల్లై. అన్నిలు తాగారు అని చెప్పడినది. ఆండవర్ సోల్రారు. దేవుడు అంటున్నాడు. కర్తర్ తమదు వలదు కరతిన్ మేలం. దేవుడు తమ కుడి హస్తం మీద తమదు వల్లమై ఉన్న భుయత్తిన్ మేలం శక్తి కలిగిన భుజము మీదను ఆనయిట్టార్. ఆయన ఆనబెట్టుచున్నాడు. సత్యమని తరారు ఆండవర్. ఆమెన్. ఆనబెట్టి చెప్పుచున్నాడు ఆండవర్. నమ్మ నమ్మ మాట్రం. నమ్మ అవ్వలవు కేవలమాన బుద్ధి. నమ్మ బుద్ధి మన బుద్ధి అంతా కూడా బుద్ధిహీనంగా ఉంది. అవ్వలవు సాప్టిట్టు ఒరే నొడిలో ఇప్పుడు తొడిచిపోయారు. ఆ తినేసి అట్లానే తుడిసేసి వెళ్ళిపోతాం. ఆవురికి నా కన్నే ఇల్లే. ఆయనకి కన్ను లేదు. సోల్రారు సత్యం అని సోల్రారు. దేవుడు సత్యం చేసి 25 వర్షమా ఎన్న పాదుగాత్తు ఊడియత నిక వచ్చేవరికి 25 సంవత్సరాలు నన్ను కాపాడి సేవలో పెట్టిన దేవుడు. రాత్రి జపతల కేట రాత్రి ప్రార్థనలు అడిగాను. నాకు లైట్ కట్టడం. ఆ లైట్ కడుతున్నాము. స్టేజ్ కట్టడం. స్టేజ్ మరి తిరిగి వచ్చినప్పుడు డీజిల్ కి అప్పు తీసుకుంటున్నాం. ఎందుకు ప్రభా నాకు ఇట్లా చేస్తున్నావు అన్నాడు. అవసరం లేదు. రెండు పుల్లింగ్ల వేళకి అనపడా ఒళ్ళుగా సాప్ట్ పోలీ. ఇద్దరు కుమారులు పని పెంపిస్తే మంచిగా తిన. ఉంగడ నమ్మిదాన స్వామి వందే. ప్రభా నేను నమ్ముకొని వచ్చాను. అప్పుదా కర్త సున్నారు. ప్రభు చెప్పాడు ఇని నా ధాన్యత శత్రువుకు తరమా. ఇక నీ ధాన్యమును శత్రువు నేను ఇవ్వను. ఇని ధాన్యత శత్రువుకు కూడకూడదునా? శత్రు ఎదురు తెనబడకూడదునా? అప్ప యారు వరను? మరి శత్రు నా ఎదుట ఉండకూడదు అంటే మరి ఎవరు రావాలి? నా యారే నంబువే. టైమిల్ల రాజా என்கிட்ட நல்லவன் போல நடிச்சவங்க நடுத்தருவில விட்டு புட்டாங்க. என்ன செய்வேன் என் பெருமானே? நான் என்ன செய்வேன் என் பெருமானே? ஒரு கூட்டத்தை நடத்தி முடிச்சோம். குடிக்கணும் முகிச்சாமோ. நானும் என் ரெண்டு பையன். நேனும் நான் இத்திரு குமாரலு. அனாத மாதிரி ஒரு 40 லைட்டு நாங்கள் ஒரு என் ரெண்டு பிள்ளைங்களும் கைட்டுது. நான் இத்திரு குமாரலு 40 லைட்டில் நான் பிடலை விப்புத்துனாரு. ஒருத்தர் வராரு டிஃபன் உங்களுக்கு 3 நாள் டிஃபன் இவ்வளோ ஆயிருக்குது அந்த காசு கொடுன்னு கேட்குறாரு. ஒருத்தர் வசனா டிஃபன் 3 ரூபாயில் என் தயந்தி டபுள் என்னன்ட்டு. ஒருத்தர் வந்தார் உங்களுக்கு தண்ணி வாங்கி கொடுத்தா தண்ணிக்கான காசு கொடுன்றாரு. மாதிரி மீக்கு வாட்டர் கேன்ல இச்சாமோ மாதிரி தான் டபுள் இவன் அண்ட்டுனாரு. கூட்டத்தில் தலைமை தாங்கி நடத்தின ஒரு
పత్తు నిమిషాల కారులు పరందుటారు. మరి కూడిక నడిపించిన పాస్టర్ పది నిమిషాల్లో కారులో ఎగిరి చెన్నైల ఇరుంది వంది. ఇదే విడ పెరియ స్టేజ్ 44 అడి స్టేజ్ పోట్టు 44 అడుగులు స్టేజ్ వేసి ఇవాళ లైట్ కట్టి ఇంత లైట్లు పెట్టి విడియ విడియ నాణయ పుల్లిగా లైట్ అవుతున్నారు. పాస్టర్ ఎస్ అయిటారు. ఉదయం వరకు మేము లైట్లు ఇప్పుతుంటే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఎనికి కోపమా వందిచ్చి ఆ కోపం వచ్చిందండి. పాండవులు సోనారు ప్రభు చెప్పాడు ఇని నా ధాన్యత శత్రుకు తరమాట ఇక ధాన్యాన్ని శత్రుకు ఇవ్వను నా సత్యమని తర నంబి పోడన్నారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నా పోరాయన పోవమాటాను సామి పోవమాటాను నేను పోను ప్రభా. ఏమాత్తు కారణమా ఎనికి తూకిన సుత్రా సామి నన్ను అడుగుదా. మరి అమాత్యవారి నన్ను తీసుకుపోతున్న ఏడ్చాను. అప్పుడు సోనారు నీ సొమ్మారుకు కూడాది ఊరుకొనవద్దు. ఇరవం పగలు నీకు అమిదియా ఇరకూడదు. దివారాత్రి ఊరుకొనవద్దు. నీ పో నా జామకారణ కట్టడం వెళ్ళు నేను కావలి వాడి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎంగగరా సార్ జామకారం ఎక్కడ ఉన్నాడు సార్ కావలి వాడు ఈ కావలి వాళ్ళు ఎవరు లేదు. అండవ సోనారు నా జామకారణ కట్టలేరు నేను చెప్పాను. దేవుడు కావలి వారిని ఇస్తున్నా అని చెప్పాడు. నల్ల వైట్ అండ్ వైట్ పోట్టుకురం జామకారణ కావులి వారు ఎట్లా ఉంటారండి. కార్లో పోరం జామకారణ లేదు కార్లు పోయేవాడు టాలెంట్ సౌపు తోలు పోటు పేసినాం జామకారణ. మరి ఎర్రటి పెరిగి చచ్చి వచ్చిందాం జామకారణ పెద్ద చచ్చి పెట్టుకుంటే జామకారణ ఎవడు కావలి వాడు. హల్లెలూయా ఆండవ సోనారు నా దాని ఎత్తున శత్రువుకు తరమాట. దేవుడు చెప్పాడు నీ ప్రయాసత్తిని పాలన ఇని అన్ని పుత్రుల కుడిపది ఇల్ల నీ ప్రయాసమును అన్నిలు త్యాగరు. నీ నాళ్ళల్లా వేళ పాకరే రోజంతా కష్టపడుతున్నా. వీటికి వరమోది ఒండుమే ఇల్లియే ఇంటికి వస్తే ఏమి లేదే. పాండవర్ సోనారు ప్రభు చెప్తున్నాడు ఇని నా దాని ఎత్త శత్రువుకు తరమాట. ఇక నీ ధాన్యాన్ని శత్రువుకి ఇవ్వను. ఆమా ద్రాక్ష రసత అన్ని పుత్రుల కుడిపది ఇల్ల నీ ద్రాక్ష రసము అన్నిడు తాగడు. యా వల పక్కతిని మీద ఆణయిట్టు సోల్రే నా యొక్క కుడిపు మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వల పక్కతి అవర్ ఇరుకురదేవ ఎందుకంటే ఆయన కుడి భుజము వల పక్కతి ఇరుపదినాలు అసైక్యపడువదిలే సంగీతకారం సొన్నాను. కుడి పక్కన కుడి పాశ్వం ఎన్నాడు కాబట్టి కదల్చబడను అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇని ద్రాక్ష రసతే యారు కుడికి మాటంగమ్మా. నీ ద్రాక్ష రసం ఎవరు త్రాగరండి. ఆహారతో ఇని శత్రు ఎడుకవే ముడియాది. నీ ఆహారాన్ని శత్రు తినడు. ఏమని కేటీంగా ఎందుకంటే కర్తర్ జామకారణ వ్యక్తిరుకురా. దేవుడు కావులు అని పెట్టి ఉన్నాడు. యారు జామకారన్ ఎవరు కావలి వారు. యోవేల్ 2వ అధికారం యోవేల్ 2వ అధ్యాయం కొంచెం సీక్రెట్ యోవేల్ 2వ అధికారం త్వరగా తీయండి. 17వ వసనంతో కొంచెం వాస్తీంగలనా. 17వ వాక్యం నా వాసిగిరే நீங்க கேளுங்க. கர்த்தரின் பணிவிடக்காரராகிய ஆசாரியர்கள் மரி யெகோவா பரிசுத்தரிச்சே யாஜகுலு ஆசாரியர்கள் மண்டபத்துக்கும் మంటపమునకును బలిపీడత్తుకం బలిపీఠమునకు నడువే అళుదు మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు. జామకారణ యారు ఈ కావలివాడు ఎవరండి. మండపత్తుకు నడువే అళుదు మంటపమునకు మధ్యలో ఏడుస్తూ కర్తావే యెహోవా కర్తావే యెహోవా నీరు మధు జనతై తప్పవిట్టు నీ జనులడిలా జాలి వేసుకుని ప్రజాది గల వారి పడికి నిందకం అన్య జనుల వారి యొక్క ప్రభుత్వం చేయమది సుందరత ఒప్పుకోడాదిరు వారికి అప్పగింపకము. ఉండల్ దేవుని ఎంగే ఎన్ను ప్రజాదిగలకు సొల్లువానే వారి దేవుడు ఏమాయనని అప్పుడు కర్తర్ అప్పుడు యెహోవా దేశత్తుకాగ వైరాగ్యం కొండు తమ దేశమును బట్టి రోషము పూనుకొని తమది జనతై కడార్చిపా తన జనుల జాలి చేసుకొని సొల్లువో తన జనతై యార్ కడార్చిపార్ తన జనులను జాలి చేసుకుని ఎప్పుడు ముళంగాల్ పడిగిడుగురవన్ దేశత్తుల ఎడుంబుగున్నాడో ఎప్పుడు మోకాల మీద ఉన్నవాడు దేశము లేస్తున్నాడో ఎంత ఊడియకారం జపత్తుల ముళంగాళిలే నిర్కుండ్రాడో ఏ సేవకుడు మోకాల మీద ఉన్నాడు అవంగిటా కర్తర్ దేశత్త కయ్యలు కొడుపారు అతని చేతిలోనే దేశాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు జపిక్కిరవన్ దేశత్తుల ఎడుంబం పోదు. అలాంటి ప్రార్థించేవాడు దేశంలో లేచినప్పుడు కర్తర్ మడి మరుమడి కొడుతు దేవుడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చే కరంగల తట్టి కర్తర్ స్తోత్రం. యారు జపించా మరుమడి కొడుపారు ఎవరు ప్రార్థన చేస్తారు జవాబిస్తాడు. యారు జబితా మరుమొడి కొడుపార్ చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తే కొంచెం నల్ల గౌణిగ గౌనించండి. నీతిమాని జపతే కర్తర్ కేప నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దున్మార్గుని స్తోత్ర బలి కర్తర్ ప్రియ పడమాట. దున్మార్గుల స్తోత్ర బలి మీద ఆయన ఇష్టపడాడు. కర్తరుడి వడియిల నడకాదు ఒర్త యెహోవా మార్గంలో నడవని కర్తరుకు భయపడాదు ఒర్త దేవునికి భయభక్తి లేనివాడు స్తోత్రం అన్నంత స్తోత్రత కర్తరి స్తోత్రం చేస్తే వాని స్తోత్రం కర్తరుకు భయంది దేవునికి భయపడి వడియిల నడక మార్గం నడిచేవానికి జపతే కర్తర్ కేట్పార్ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పటి
జామకారుని చెబితాల్ అలా కావలి వాడు ప్రార్థన చేస్తే కర్తర్ మరుమొడి కొడుపారు, అతని ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మరుమొడి కొడుతూ సొలువారు తమది జనతై నోకి, తమ జనములను చూసి, ఇదో ఇదిగో నేను ఉంగలై మిమ్మలను ఉంగలై ఉంగలై ఒరతరా వందుకరింగ ఒకరు వచ్చినారు మిమ్మను ఇంక సొన్నారు ఉన్నారు ఎన్న తనియా సొన్నారు నిన్ను అన్నాడు ఒంటరిగా తనియా సొన్నారు పో అని నాకు చెప్పాడు. సొల్రారు ఉంగలై మిమ్మను ఉంగలై మిమ్మను ఇని ఇక మీదట జాతిగలకుళ్ళే నిందయా వైక అవమానస్పదంగా చేయక ఉంగలకు మీకు కొంచెం నల్ల గమని ఉంగలకు మీకు ఎంగలకా మాక ఎంగలకా మాక సొల్ ఏసప్ప సొల్ ఉంగలకు ఏసయ్యా మీకు ఎనుక ఎందుకు తరువరా ఆగిస్తాడా కళ్ళనాయినో కుళ్ళనాయినో పిల్లైనాడు కల్లవు ఐదు గాయంగల్ ఎత్తీరే ఏసయ్యనే ఎనయ్యనే యారు తూణై ఇల్లయే ఆదిబాయసు పాల ஐந்து காயங்கள் ஏற்றிரே எங்கள் இயேசுவே என் நேசரே கள்ளனாயினோ குள்ளனாயினோ பிள்ளை நான் உனக்கல்லவோ சொல்லுங்க சொல்லுங்க ஐயா எனக்கா எனக்கா நாக்கா எனக்கா ஒரு புது பாடம் எனக்கா இத்தனை கிருபை கெஞ்சி கெஞ்சி பூவோ இந்த வஞ்சகன் முகோபரா கெஞ்சி கெஞ்சி பூவோ இந்த வஞ்சகன் முகம் பரா சொல்லுங்க உம்மை அன்றி வேறே கதி ஒருவர் இல்லையே அன்னை தந்தை உற்றார் சுற்றார் யாரோ உதவுவாரோ அதிசய மனுவேலா ஆசை என் இயேசு சுவாமி உம்மை சொல்லமா நான் சொல்ற தமிழ் சொல் செப்பண்டே தமிழ் உம்மை அன்றி வேறே கதி ஒருவர் இல்லை ஒரே ஒரு வாட்டி சொல்லுவேன் உம்மை அன்றி வேறே கதி ஒருவர் இல்லையே அன்னை தந்தை உற்றார் சுற்றோர் யாரோ உதவுவாரோ அதிசய மனுவேல ஆசை என் இயேசு சுவாமி எல்லாம் கொஞ்சம் ஆழமா ஆண்டவர்கிட்ட ஒப்பு கொடுங்க கர்த்தர் உங்களுக்கு ஆசீர்வாதத்தை கொடுக்க வந்திருக்கிறாரேமா கெஞ்சி கெஞ்சி கூவோ இந்த வஞ்சகன் முகம் பாராய் போதுமா கெஞ்சி கெஞ்சி கூவோ இந்த வஞ்சகன் முகம் பாராய் அல்லேலூயா சத்தமா சொல்லுவோம் அல்லேலூயா கரங்களை தட்டி போடுவாடல் தூரும்பு போ மலைவு கொண்டேனியா அஞ்சி அஞ்சி தூர நின்றே என் சஞ்சலங்களை நான் சொல்லி ஆலை கடல் தூரும்பு போல் மலைவு கொண்டேனையா கெஞ்சி கெஞ்சி கூவோ இந்த வஞ்சகன் முகம் பாரா கெஞ்சி கெஞ்சி கூவோ இந்த வஞ்சகன் முகம் பாரா கிட்டிய நீடோ சேர்ந்து கிட்டிய நீடோ சேர்ந்து கிருபை வையேசு சுவாமி எல்லா கரங்களும் மேல உயர்த்தி சொல்லுவோம் அன்றி வேறே கதி எனக்கு ஒருவர் இல்லையே
எல்லா கரங்களை தட்டி சொல்லுவேன். இந்த உலகத்தின் அன்பு ஒரு நாள் மாயமான அன்பு. இந்த உலகம் ஒரு நாள் உன்னை கைவிடும். நீ தனித்து நிற்கும் போது இயேசு ஒருவர் மட்டுமே உன்னோடு கூட வருவார். அவர் தான் உன்னை பார்த்து சொல்றாரு, உங்களை இனி நான் புறஜாதிகளுக்குள்ளே அந்நியஜனல மத்தியிலோ புறஜாதிக்குள்ள நிந்தையான வைக்காமல் மறை அவமானஸ்பதங்க பெட்டக்குண்டா. அல்லேலூயா அல்லேலூயா. சத்தமா சொல்லு அல்லேலூயா. நான் புறஜாதிகளுக்குள்ள உன்னை நிந்தையாய் வைக்காமல் அந்நியஜனல மத்தியில அவமானஸ்பதங்க பெட்டக்குண்டா. உங்களுக்கு தானியத்தையும் தானியமனும் திராட்சை ரசத்தையும் திராட்சை ரசமனும் எண்ணெயையும் நூனையும் கொடுத்து இச்சேதனோ கரங்களை தட்டி கர்த்தர் மகிமைப்படுத்து. நல்ல ஜோரா கரங்களை தட்டி கொடுத்து இஸ்தானோ. ஆமென் ஆமென். திராட்சை ரசத்தையும் எண்ணெயை நான் உனக்கு கொடுத்து திராட்சை ரசமான நூனினைக்கு நீங்கள் அதனாலே திருப்தி ஆவீர்கள். மீறு கரங்களை தட்டி சொல்லுங்க, அதனால நீங்கள் திருப்தி ஆவீர்கள். இந்த மூன்றாவது நாள் கூட்டத்தில் மூன்று நாளைக்கு 9 லட்சம் ஆகும் 3 ரோஜுக்கு 9 லட்சம். அந்த பிரதர் சொல்றாரு, அவர் மோகன் சி அண்ணன் வந்தா போடுறவங்க அவங்கதான். வாழ் மோகன் சி கார் வஸ்தே வேஸ்தாரு. அந்த மைதானத்தை நாங்க அப்படியே மாத்தி கொடுத்துறேன். மைதானம் அந்தா மாற்றிஸ்தாமன்னாரு. ஆனா என் உள்ளத்துக்குள்ள அவர் என்ன பார்த்து சொன்ன காரியம், என்ன சூஸ் செப்பின காரியம், 9 லட்சம் நீங்க தர தேவையில்ல, 9 லட்சம் அவசியம் இல்ல, 3ல் 1 பங்கு கொடுங்க, 3 லட்சம் கொடுங்க போதும். 3 லட்சம் என்னாரு. என் பையன் என்ன பார்த்து கேட்டான், நான் குமாரி செப்பாடு, அதை கூட நம்மளால கொடுக்க முடியாதாப்பா, கூட மனம் இவ்வளவு கதா. கர்த்தரை நம்பி இருக்கிறோமே, தேவன் நம்புக்கணும். நாம போற இடத்துல யாராவது நம்ம காணி கொடுக்குறாங்களா, பைய ஸ்தலம்ல காணி, இந்த ஜனங்க கொடுக்கறத வச்சுதானே நம்ம அடுத்த கட்டத்தை நோக்கி போறோம். ஜனல் இச்சேதே கதா. மனம் இயேசுக்காக தன்னை முழுமையா அர்ப்பணிச்சு குடும்பமா ஓடிக்கின் இருக்கிறோமே, மாரி இயேசுக்கு ஒரு குடும்பம் அப்பகிச்சு சாத்தியம் லேது. நான் மேடை ஏறத்துக்கு முன்னாடியே கர்த்தர் என்னோடு கூட எனக்கு வந்த ஒரு அழைப்பு, நாக்கு தேவுடு இச்சின பிலிப்பு, பாஸ்டர் 1 லட்சத்துக்கு பொருள் வேணுமானாலும் நீங்க வந்து உடனடி இமிடியேட்லி எடுத்துட்டு போகும். 1 லட்சத்துக்கு காவல்சன கூட தீசூரிட்டி தேவல, ஒண்ணுமே தேவையில்லை. சூரிட்டி வந்து ஏன் வந்து உங்களுக்கு எத்தனை லட்சம் வேணுமோ பொருள் எடுத்துட்டு போங்க, உங்களை யார் கேட்டதுன்னு கேக்குறாங்க. என்ன லட்சம் காவலன்னா மீறி தீசு. கர்த்தர் சொல்லுகிறார், இனி உன் தானியத்தை சத்துருக்களுக்கு ஆகாரமாய் கொடு. தேவுடு செப்துனாடிக்க தானியம் பிரயாசத்தினால் ஆகிய பலனை, பிரயாசம் யக்க அன்னிய புத்திரன் இனி குடிப்பது இல்லை. அன்னிய புத்திரனோ இங்க தெனல சொன்னவர் வாக்கு மாறாதவர், செப்பினவர் அவர் செய்து முடிப்பார். அவர் மனமாற மனிதன் அல்ல, அவர் மனுபுத்திரனம் அல்ல, கர்த்தர் இறங்கி வருவார், ஆனால் உன் காரியத்தை ஜெயமாக்கி தருவார். பவுல் பிரயாணமாய் போகின்றான், அவன் கைதியாக போகிறான், கைதியாக பயணம் செய்த பவுல், கைதியாக பவுல், அந்த சவுல்
ఆ సౌలు అలా నడంద సంభవం జరిగిన సంఘటన ఖైదీగా కప్పల్లో పయనం పోరా అతడు ఖైదీగా పడవలో కర్తరవనోడు కూడా వందార్ దేవుడు అతనితో వచ్చి అవన్ కెప్టన సేల్పట్ట కరంగల తట్టి ఇంద్రకి నీ ఖైదీగా వందిరుకలా నీవు ఈ రోజున ఖైదీగా నీ కైవిడపట్టు వందిరుకలా కైవిడబడి వచ్చు నీ మనముడైదు వందిరుకలా ఆహారత కర్తర్ ఉనకు తర విరుంబుగరా ஐயா நான் பாவியிலும் பிரதான பாவியா இருக்கிறனே எனக்கு தருவாரா நாக்கு இஸ்தாடா உனக்காக சாமக்காரன் முழங்காலில் நின்று இருக்கின்றான் நீ கொரக்கு காவலிவாடு மோகரி அவன் மண்டபத்துக்கு நடுவில் கண்ணீர் வடித்து இருக்கிறான் மண்டபமன மத்தியில கண்ணீர் காரிச்சுனாடு ஒரு நாள் இரவு நேரம் வந்தது ஒரு ராத்திரி வந்துது எனக்கு தூக்கமே வரல நித்திர ராலேது அதிகாலையில் உம்மை தினமும் துதித்து நானும் பாட பேனா எடுத்து எழுதுன இப்போ இப்போ மன்றாட்டி ஜெப வீரை தேசத்திலே எழும்பு இவரு ஜெபிக்கிறவரு ஈனா பிரார்த்திச்சவாடு இவரு அடுத்த ஊருக்கு போய் ஜெபிக்கிறாரு எனக்கு தெரியாது ஈனா இங்கொக்க ராஷ்டிரானிக்கு ஜில்லாலு போய் பிரார்த்தனை செய்ய நாக்கு தெரியுது திருப்பதியில இருந்து ஜில்லா ஜில்லாவா இவரு ஜெபிக்கிறவன்னு எனக்கு தெரியாது திருப்பதி வதில கூட இங்கொக்க ஜில்லாக்கு போய் பிரார்த்தனை செய்ய நாக்கு தெரியுது நான் ஜெபித்த இடத்துல கர்த்தர் சொன்னாரு நான் பிரார்த்தனை செய்ய ஸ்தலமலோ தேவன் நான் உனக்கு ஜாமக்காரன கட்டளை வைக்கிறேன் நான் உனக்கு காவலி வாணி இஸ்னா உனக்காக ஒருத்த காத்திருப்பா நீ கொரக்கு ஒரு கனிபெட்டுச்சுனாடு அப்ப எழுதுறேன் அதிகாலையில் உம்மை தினமும் துதித்து நானும் பாடே அடியோடு அகற்றே மன்றாட்டு ஜப வீர தேசத்திலே எழும்பே மன்றாட்டு ஜப வீர தேசத்திலே எழும்பே அழியும் என் ஜனங்களுக்காய் அழுது அழுது ஜெபிக்க கொஞ்சம் பேசுங்கய்யா அழியும் என் ஜனங்களுக்காய் அழுது அழுது ஜெபிக்க ஃபர்ஸ்ட் என்ன ஜாமக்காரனா மாத்தா ஃபஸ்ட்டு தேவன் நான் ஜாம கவலி வாடக நம்பிதான் ஆகணும் நான் அழுது அழுது ஜெபிக்கிறேன் நேனு ஏடிச்சு ஏடிச்சு பிரார்த்தனை என் மனைவி என் கூட சேர்ந்து அழுது வாழ் பாரியா கூட எடுத்துனாங்க ரெண்டு பேரும் சேர்ந்து அழுது ஒரு நாள் ஒரு இரவு முழுவதும் கண்ணீர் வடிக்கிற நிலைமை ராத்திராந்தமே விடியற் காலம் வந்துடுச்சு வேக்கு ஜாம வச்சு ஆண்டவரே எனக்கு ஜாமக்காரனை காட்டு பிரபுவா நான் கவலி வாடி எனக்கு ஜாமக்காரனை காட்டு கவலி வாணி சூப்பிச்சு காத்து மக்கள் அழுகின்றதே பாண்டு பேர் ஆத்துமாக்கள் அழுகின்றதே இறப்பின் சத்தம் கேட்கலையோ ஆத்துமாக்கள் அழிகிறாங்களே சாமி ஆத்மலோ நசிச்சு இறப்பின் சத்தம் கேட்கலையா மறு ஏழ்பு காசு பெத்த பாசு ஓ ரத்த பாசம் பாஸ்டர் உங்க ஊர்ல ஒரு மீட்டிங் வைக்கணும் ஒக்கொக்க மீட்டிங் பெட்டால பாஸ்டர் அவர் சாட்சி சொல்றாரு ஒரு காலத்துல நான் ஒண்ணு இல்லாம நடந்து வந்தேன் மறு ஒக்க நேனும் ஆயினா நடிச்சு சைக்கிள்ல வந்தேன் சைக்கிள் வச்சாமோ இப்போ நல்ல மாடி மேல மாடி கட்டிட்டேன் நீ இப்படி பெத்த மித்து பையன மித்து போயிட்டு நல்ல வாசன திரவியத்தோடு நிக்கிறாங்க மறு அந்த திரவியத்தோ நிலபட பாஸ்டர் நம்ம பகுதியில ஒரு கூட்டம் வைக்கணும் பாஸ்டர் பிராந்தம்ல ஒரு கூடிக்கு பெட்டால பாஸ்டர் இப்போ கொரோனா வந்துச்சு பாப்பது கொரோனா வச்சிந்தி பாஸ்டர் ஒமேக்ரான் வந்துச்சு ஒமேக்ரான் வச்சிந்தி ஒரே பிரச்சனை சமஸ் அழிகின்றதேரப்பின் சத்தோ கேட்கலையோ குடியாலோ கடன் பாரத்தாலோ பாவத்தால் ஜனங்கள் அழிகின்றதே குடியாலோ கடன் பாரத்தாலோ பாவத்தால் ஜனங்கள் அழிகின்றதே
உனக்காக எனக்காக சிலுவையை சுமந்தார். உனக்காக எனக்காக சிலுவையை சுமந்து முள்மூடி ஏற்றாரி கொள்கதா மலையில் நாங்கள் வாழ நீரெடுத்து ஏழ்மை கோலும் தானோ நான் வாழ வேண்டும் என்று தன்னை தந்தது ஏனோ. శనికిడమయో శుక్రవారమో శనివారమో కర్తర్ జనంగలే కూటినా దేవుడు జనులను తీసుకొచ్చి జనతి మీద వైరాక్యం కొండా జనుల మీద రోషం కలిగిన ఇప్పుడు ధాన్యతయం ద్రాక్ష రసతయం ఉనకు కొడుక విరు ధాన్యమును ద్రాక్ష రసం దేవుడు தானியமும் நீயனானும் அதை சம்பாதித்து பெற்றுக்கொண்டு வாழ வேண்டுமானால் ஆ திராட்சரசம் தானியானை சம்பாதிச்சு மன பொந்துக்கோவாலே கையின் பிரயாசத்தை நீ சாப்பிட வேண்டுமானால் நீ கஷ்டாஜித்தனு தினாலே உனக்கு பாக்கியமும் நன்மையும் உண்டாயிருக்க வேண்டுமானால் நீக்கு தன்யதா மேலு கலகாலே யோசுவா கிட்ட கர்த்தர் சொன்னாரு. யோசுவாதோ தேவுடு చెప్పారు. மோசே போனதுக்கு அப்புறம் யோசுவா கிட்ட பொறுப்பு கொடுத்தார். மோசே வெளியின் తర్వాత யோசுவாக்கு பாதியத் இச்சார். எல்லா தேசத்தையும் சில ஆண்டுகள் போராடி எல்லா ஜனங்களையும் மேற்கொண்டான். மரி அன்னி ஜனலளோ போராடி గెలిచాడు. எல்லா ஜனங்களையும் ஜெயிச்ச யோசுவா ஜனலందని ஜெயించిన யோசுவா ஒரு சின்ன ஊருக்குள்ள போய் வரும்போது ఒక சின்ன கிராமానికి వెళ్లి వచ్చినప్పుడు அந்த சின்ன ஊர்ல வரும்போது ఆ சின்ன ஊరికి వచ్చినప్పుడు ரெண்டு சின்ன சின்ன ஊரே விட்டுட்டு வந்துட்டார். சின்ன சின்ன ஊர்ல வந்துலேச்சு வந்து அல்லேலூயா. ஆயி பட்டணம் அந்த எரிகோ பட்டணம் எல்லா பட்டணத்தையும் அடிச்சு தலைகீழ நடத்தினாரு. ஆயி பட்டணம் எரிகோ பட்டணம் அன்னி கூட ஜெயிச்சுக்கொண்டாரு. ஒரு சின்ன சின்ன ஊரை விட்டுட்டு வந்துட்டார். அயிட்டே சின்ன சின்ன ஊர்ல வந்துலேச்சு அத பார்க்கலாம். யோசுவா 11 அதிகாரம் 22 வசனம் நான் வாசிக்கிறேன் நீங்க சொல்லுங்க. யோசுவா 11 அத்தியாயம் 22 இஸ்ரவேலின் புத்திரரின் தேசத்தில் ஒருவர் மீதியாக வைக்கப்படவில்லை. ஏனாக்கியிலோ ஒருவர் கூட மிகிலி உண்டலேது. ஆனா காசாவிலும் அயிட்டே காசா காத்திலும் வனத்திலும் அசோத்திலும் வழிந்தோடாததற்கு காரணம் ஈ ரோஜு மன இன்ட்லோ திராட்ச ரசம் நோனே பொருளி பாரலேது. பெரிய மதிலை எல்லாம் தாண்டி வந்துட்டேன். பெத்த பெத்த கோடல் தாட்டி வச்சாமோ ஒரு சின்ன துவாரியை நீ மறைக்காம விட்டுட்ட. అయితే ఒక చిన్న రంధ్రాన్ని పూడ్చలేకపోయినా అది చిన్న మ్యాటర్ దానే సార్. అది చిన్న విషయమే కదా. ఆ చిన్న విషయం దానే. ఆ చిన్న విషయమే. అది ఎన్న పెరియ కార్యం అన్న. అది ఏమే గొప్ప కార్యం. అది దాని ఆశీర్వాదానికి. అది మన ఆశీర్వాదానికి ఆటంకము. హల్లెలూయా. హల్లెలూయా. తకేడ వసన సోలుది ఎలా పట్టణితి జయించువే. అన్ని పట్టణాలు జయించుకున్నాడు. ఎలా పట్టణితి జయించిటి. అన్ని పట్టణాలు జయించుకొని. అంద చిన్న చిన్న కాసా. ఆ చిన్న చిన్న డబ్బులుగా. కాతు. కనిపెట్టి చిన్న చిన్న ఊరే ఉట్టుటా చిన్న చిన్న ఊర్లో వదిలేసి హల్లెలూయా హల్లెలూయా. సిల కారు చిన్న పోయి చిన్న కార్యం పెరుసా ఉరువెడుతు వరం. చిన్న పాపం చిన్న అబద్ధం అది పెద్ద రూపం దాల్స్తుంది. ఆమా రొంబ పెరుసా వరం. అది పెద్దదిగా మారిపోతుంది. అది రొంబ పెరుసా వంద అప్పుడు నీ కత్తి వచ్చిదా వెంటనే ఆ పెద్దది అయిపోతే ఆశీర్వాదం తడయాయి పుల్లు ఇరుకుమానాల్ ఆశీర్వాదం ఆటంకమొక గడ్డి ఉంటే పుల్లా ఇరుకుమోదే పుణిగి పోటరు. ఆ గడ్డిగా ఉన్నప్పుడే తీసే కర్పణ గర్భం ధరితు గర్భం ఆ యొక్క దురాస గర్భం ధరిస్తుంది. కర్పణ గర్భం ధరించి ఆ యొక్క దురాస గర్భం పావతై పిరపిక అది పాపానికి అంటుంది. పాపం మరణతై పిరపిక పాపం మరణానికి అంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదతే ఎందుపోయి విడుగురో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నా. ఇంకే యోషువా ఇక్కడ యోషువా ఒక చిన్న చిన్న పట్టణంతో విట్టుటా చిన్న చిన్న పట్టణాలు వదిలేశాడు. ఇప్పుడు కొంచెం కాలం కడందది కొన్ని రోజులు అయింది. యోషువావి నాటకలు ముడిందది. యోషువా కాలాలు దావీదిన్ కాలం వందది. దావీదు కాలం వచ్చి సౌలు ఆచి ఆండుకొండిరుకున్నాన్. సౌలు ఏలుబడి చేస్తా. సౌలు ఆచి ఆండుకొండిరుకున్న కాలతలే సౌలు ఏలుబడి చేస్తున్నా. ఒరువన్ వరుగరాన్. ఒకడు వస్తున్నాడు. అవన్ దాన్ కాతు పట్టణతిల ఇరుందు వరుగరాన్. అతడు గాతు ఊరు నుంచి వస్తున్నాడు. అవన్ ఎంగే ఇరుందు వరుగరాన్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు. కాతు పట్టణతిల ఇరుందు వరుగరాన్. గాదు పట్టణం నుంచి వస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు విరోధమై ఎల్ల పట్టణతయం
சூறையாடினவன் இஸ்ரவேலுக்கு விரோதமான பட்டணாலని ஒரு சின்ன பட்டணம் காத்து பட்டணத்தை விட்டுட்டு வந்து ஒரு சின்ன பட்டணம் காது ஊரின ஒதுலேசி வச்சு அந்த காத்து பட்டணத்துல ஒரு பெரிய அரக்கம் வந்துட்டான் ஆ காது பட்டணமனுச்சு ராட்சசர் வச்சாடு அங்க ஒரு பெரிய அரக்க ஏற்பட்டான் அதோட கோப்ப ராட்சசர் அவதான் உங்களுக்கு தெரிஞ்ச கோலியாத்து அதோட கோலியாத்து அந்த கோலியாத்து வந்த ஊரு காத்து பட்டணத்தா ஆ காத்து ஊரு வாடைனா காத்து பட்டணத்தா எங்க வந்தான் தெரியுமா எங்க வருவான் தெரியுமா எக்கடிக்கு வச்சாரு தெரியுமா அல்லேலூயா அல்லேலூயா என்ன காலி பண்ணணும்னு நினைச்சா எங்க வைக்கணும் கையனா காணிகில கை வைக்கணும் மாதிரி நான் காலி செய்யலன்ட்டே எக்கட காணுகள் மீத செய்ய போயிட்டேன் என்ன காலி பண்ணணும்னு யாராவது முடிவு பண்ணா காணிகில கையை வச்சா நான் காலி ஆயிடும் எப்படி என்ன காலி செய்யலன்னுட்டு காணுகள் மீது செய்ய போயிட்டாங்க ஆசீர்வாதம் ஒரு மனிதனுக்குள்ள இல்லைன்னா ஆசீர்வாதம் ஒரு மனுஷன் லேக்கப்போதே காசு இருந்தா தான் துணி போட முடியும் டப்பு உண்டே பட்டல ஏஸ்தோம் நல்லா இன் பண்ணி போட முடியும் பாக டக் சேஸ்கோ நல்ல காஸ்ட்லியான 1500 மீட்டர் சட்டை எடுத்து போட முடியும் மாரி மஞ்சி வெயின் 1500 சட்டை ஏஸ்கோச்சு காசே இல்லைன்னா சட்டை அழுக்கா இருந்தா இப்படி வெளியே வருவே டப்புல லேது சட்டை முறுக்கியா வந்து எல்லாம் பயிட்டு இருக்காங்க குடும்பத்தை காலி பண்ண பிசாசி வச்ச திட்டம் நீ குற்றமானி காலி செய்யடானு சாத்தானு பெட்டின பிரணாளிகா கையில இருக்கிற பணத்தை எல்லாம் புடுங்கணும் சேத்துல வச்சு டப்புலந்து లాగేస్తాడు ఆమా కుడిగారనా మాతి కుడిలో పాది పణం పోయడం వాడు తాగుబోతుగా మిగిలి తాగేదానికి వెళ్ళిపోతుంది పక్కతి విట్టి ఎట్టి పాతదల పాది పణం అబడి పోయడం పక్కింటిని తొంగి చూసి అక్కడ కొంచెం పోతుంది కాల్ వెలి వైతు వెలిని చెల్లి కొంచెం పణం పోయడం కాల్ నొప్పి కడుపు నొప్పి కొన్ని డబ్బులు పోతుంది వీడు కట్టిన కళ్యాణం పన్న వాసలాకన అదే పన్న ఇదే పన్ను చెల్లి అదలు కొంచెం పోయడం ఇల్లు కట్టాను వాకిలు చేశాను అనేసి దాంట్లో డబ్బులు పోతుంది పాకెట్ నరి పణం వచ్చింది ఆళ్ళకిట్ట పిశాసు వంచకమా ఎడుతురువా మరి పాకెట్ నిండి డబ్బులు ఉండేవాడి దగ్గర మోసకరంగా సాతాన్ని తీసుకుంటాడు పణం కయ్యలు ఇరుందు పోయిచ్చానా డబ్బు చేతి నుండి పోతే ఊర్లో ఒక నమ్మల మదిగమాట ఊర్లో ఎవడు నిన్ను మతించడు నమ్మకు నామలే పడియా మారిడు మనం మనమే నేరస్తుగా మారి కాత్తు పట్టణ తా వరా ఈ కాత్తు ఊరు వాడు వచ్చాడు ఎంగ వంద కయ్య వచ్చాం పారు ఎక్కడ చేయి పెట్టాడు చూడండి ఒక మూడు ఊరు ఇంక నా సొల్రా ఆ ఊరు చెప్తున్నా ఇది ఆ పయ్యన దా సొల్వా పడియాపా వెలిస్తారి యుద్ధం పన్ను யுத்தம் பண்ணுகிறதுக்கு தங்கள் சேனைகளை சேர்த்து யூதாவில் உள்ள எங்க வந்தாலும் பார் யூதாவுக்கு வர யூதா என்றால் என்ன பொருள் யூதா அண்டே அர்த்தம் ஏன்ட்டி யூதானா துதின்னு பொருள் ஆமேன்னு சொல்லுங்க யூதா அண்டே ஸ்துதி அனே அர்த்தம் துதிக்கிறவனை காலி பண்ணா ஈஸியா ஜெயிச்சிடலாம் ஸ்துதிச்சவனை காலி செய்தே தொடர்கா ஜெயிச்சு ஒரு சபையில துதிக்கிறவளுனா சபை கவுத்துக்கும் ఒక సంఘములో స్తుతించేవాడు పోయినంటే సంఘం తుది సత్తం వరలోనే వాడికి గాలి నీ నోట్లో స్తోత్రం రాకపోతే నీ జీవితం పాడైపోతుంది అవ ఎంగ వంద సేందా యూదావుకు వంద సేందే వాడు యూదాలో వచ్చి చేరి యూదావిలకిర అంద సోకోవిలే ఒరిమిత్తు కూడి ఒరిమిత్తు కూడి సోకోవుకు సోకోవుకు అసేకావుకు అసేకావుకు నడువే ఇరుకిర ఒన్ను బిడియానా పోనో ఇల్ల బిడియానా పోనో నడ్డువా వందారనా మధ్యలో వచ్చి దిగినాడు చూడండి నా బిడియానా ఒన్ను ఎరిగి ఒన్ను ఇల్ల బిడియానా ఎరిగి ఇటు పక్కన దిగిపోవాలి అటు పక్కన ఎరిగి ఒన్న ఎన్న అర్థం యారు మేల మధ్యలో దిగిపోతే ఎట్లా ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా ఓ కుటుంబత్తుల నడ్డువా వరు ప్రచన సమూ నీ కుటుంబంలో మధ్యలో లేస్తుంది కుటుంబం తాంగవే తాంగాది ఆ కుటుంబం భరించదు రెండుకు నడువులే నడువే నడువులే పాలయం ఇరంగినార్గల్ ఏబే స్తంభం ఎంగే ఇరుకురది కొంచెం గమనించండి ఏబే స్తంభం ఎంగే ఇరుకురది ఏబే స్తంభం ఎక్కడ ఉంటున్నది ఇంత ఊరెల్లాం కేల్విపట్టింగలా ఊరంతా మీరు విన్నారా ఓటి ఏరియా వాయిల వరల ఇదెల్లాం ఎంగ సార్ నాకు కేలి పడదు ఏరియా నాకు నోట్ల రాలేదు కొంచెం నల్ల గౌనమా గౌనింగ బాగా గమనించండి నల్ల ఆవికురియ తగపని ఇంద పగుదిల నరియ సభయ పాకరే ఆత్మీయ తనలి సంఘాన్ని చూస్తున్నాము అనా ఒరు ప్రచన ఇల్లామ ఎల్లా ఊడియర ఉన్నా ఇరికి ఒరు పెరియ మగిచి కయ్య తట్టు అందరు సేవకులు ఇక్కడ ఐక్యంగా ఉన్నారు హల్లెలూయా కర్తరుముల యావరి ఆశీర్వదిప దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇప్ప ఏబే స్తంభిలే పాలయం ఇరంగినాన్ ప్రాంతంలో పాలెమ దిగినాడు అది బెత్లెహేమ్ లో ఉన్నది బెత్లెహేమ్ అంటే అర్థం బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటి అప్పతిన్ వీడు ఆహారపు ఇల్లు సోల్ అప్పతిన్ వీడు ఆహారపు ఇల్లు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా గోధుమ పంట వస్తుంది ఇరుందు ఒక తాయి మోవాపుకు పోనాలి మరి బెత్లెహేమ్ నుంచి ఒక తల్లి మోయాబు దేశానికి పోయింది బెత్లెహేమ్ల ఇరుందు మోవాపుకు పోలామా బెత్లెహేమ్ల ఇరుందు మోయాబుకు వెళ్ళవచ్చా అది ఆ సేది అల్లే అది నా వర్తమానం కాదు బెత్లెహేమ్ దాని అప్పతిన్ వీడు బెత్లెహేము మన ఆహారపు ఇల్లు తుదిప్పదు దాని కర్తరుకు ప్రియం స్తుతించుట దేవునికి ఇష్టము పిశాసు ఎంగ వంద కయ్య వెక్కరా సాతాన్ ఎక్కడ వచ్చి చేయి పెట్టాడు తుదిక్రవ మేళ కయ్య వెక్కరా స్తుతించే వాని చేయి పెట్టాడు చెబిక్రవ మేళ కయ్య వెక్కరా ప్రార్థించే వాని చేతులు పెట్టాడు చెబిక్రవ దేశతల కొరంజిటన్న ప్రార్థించేవాడు దేశంలో తగ్గిపోయినాడంటే ఈజీగా పడగొడతాడు ఏబే స్తంభిలో వంది ఎరంగరా ఏబే స్తంభిలో వచ్చి
తొంగినాడు. గోధుమ కలంజీ సుత్తి అక్కడ గోధుమ పంట పండి ఉండాది. ఇప్ప సండ వంద ఎరంగి ఓడి కత్తి వచ్చి పోరిట. మరి ఇప్పుడు యుద్ధం వస్తే అక్కడ పోయి కత్తి కటారులతో కొడితే వంద ఎరంగిన నేరం నెల గోధుమ కలంజీయం అరువడై చేయని నేరం. మంచిగా కోత కోసే సమయం ఆ గోధుమ సాపుర నేరత్తుల మొత్తం కేడ కొట్టిపోయిడు. మరి తినే సమయంలో అన్ని రాలిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. వరా పెరియ గోలియాతు వంది నికరం. పెద్ద గోలియాతు వచ్చి నిలబడ్డాడు. వంది మేల నిన్ను అంద ఏబే స్తంభిల నిన్ను యారావది ఆంబలింగ ఇరుదా వాడని కూపడరాం. ఏబే స్తంభి అనే ప్రాంతం వచ్చి ఏయ్ యారావది ఆంబలింగ ఇరుదా వాడని కూపడరాం. మగోళ్ళు ఉంటే రండ్రాని పిలుస్తున్నాడు. என்ன ஜெயிக்கிறதுக்கு யாரா இருந்தா வான்னு கூப்பிடுறான். நான் ஜெயிச்சிடன் எவரன்னு உண்டு. இப்ப ராணுவ படை கிளம்புனா இ சைன்யம் பயல்தேர்த்தே. இவன் ஒரே பையன் வந்துக்கிறான். இவன் சின்ன ஊரு காத்து ஊர் பையன். మరి గాతోడు పిల్లడు ఒక్కడే వచ్చిన్నాడు. ఇవనకు ఊడం గడియాదు వాసనం గడియాదు. వీడు ఇల్లు లేదు వాకిల్ లేదు. ఇవన్ ఒక చిన్న ఆళ్ళు. వీడు చిన్న మనిషి. ఇవన యోషువా ఉట్టుదానికి తప్పు. యోషువాని విడిచిపెట్టిన తప్పు. అన్నికే అవును వచ్చి గాలిపొండిరుకున్నాడు. అక్కడ ఆ రోజు కొట్టి చంపి ఉన్నాడు. చిన్న పాకుదాన పోరారని ఉట్ట. చిన్న ఒక్కేసుకుంటా వదిలితే ఇప్ప సరసరమా పోరారు పాకు. ఇప్పుడు సరసరంగా తింటున్నాడు. పుల్ల వాలిబ పైన కూడా పోదని కొంచెం దా ఉట్ట. ఆ చిన్న పిల్లడు వదిలేస్తే ఇప్ప మొడా మొడావా గుడిగింది. ఇప్పుడు అట్లా కొండ కొండగా తాగుతున్నాడు. ఆమా పత్రోదన పుల్లికి కుడతా. ఆ రోజు 10 రూపాయలే బిడ్డకిచ్చా. పత్తాయిరాయిరమా పోదు. 10,000 పోతున్నది. చిన్న ప్రశ్న ఉడనే పోటుతల్లి. ఆ చిన్న సమస్యని వెంటనే చంపే. ఆశీర్వాదం వీటికి వంది సేవ. అప్పుడు ఆశీర్వాదం ఇంటికి వస్తాది. కొరలు కూడా రా వాంగడా యారు నామలింగ. వీడు స్వరం ఎత్తి చెప్తున్నాడు రారా మగవాళ్ళు అంటే. ఇవనుడు ఏక ఎన్నాను కట్టి. వీడు తాహం ఏంటంటే ధాన్యత గాలిపంటి పోయి ఈ ధాన్యాన్ని ఖాళీ చేయాలని. ఆమా ఇవన్ బారు ఇంత మనో ఉట్టిపోయారు. ఈ మనో కుమారుడు సింసోన్ సింసోన్ మనో అయ్య ఉట్టిపోయే సింసోన్ మనో అయ్య గారి కుమారుడు సింసోన్ ఒండు పాకరికి పోనా. అమ్మాయి చూసి పోయినాడు. అంత ఊర్లో ఒకరు మోర్చుతాడు. ఆ ఊర్లో వాడు ఒకడు మోర్చుకున్నాడు. ఊరు నరియ పుచ్చి వాళ్ళ కట్టి ఒకడు నక్కనే తీసుకొని ఆ తోక ముడివేసి ఎది మేళ ఉట్టా. దేని మీద వదిలినాడు వాడు సండ యారికి. ఆ యొక్క పోట్లాడేది ఎవరు సండ వందం మేళలో సండ పుట్టుకున్నాం. ప్రియులరా ఒకడు ఒకడు పోట్లాడు వాళ్ళ నెరుపు కట్టి వయల్లో ఉట్టా. మరి రెండు నక్కల యొక్క తోకలు ముడేసి ఆ అగ్గిని వదిలేసినాడు. అగ్గి ఎకరా కణక్కల కలంజి ఎరిచిపోచ్చు. ఆ దివిటిల వలన ఏకర్లగా ఆ యొక్క గోధుమలు కాలిపోయినది. ఇవనుడు ఏక ఎన్నా ఇతడు దాహం ఏంటి. ఇది ఎప్పుడు యావదు విట్టుకుళ్ళ ఆశీర్వాదం కెడుతుపోయింది. ఎలాగైనా ఇంట్లో ఆశీర్వాదాన్ని పాడు చేయాలి. యారు మేళ కయ్య వచ్చా ఇంత వీడికి తలగుణిని కరెక్ట్ గా తెలియ అవునచ్చుకాలి. ఎవరి మీద చెయ్యి పెడితే ఇల్లు సిగ్గుపడిపోతాదని వాడికి తెలుసు. ఆండవరు తుదికిరియో ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నావు. ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు. కర్తృకు కొడుకు ఆరంభించు. ఎప్పుడు దేవునికి ఇస్తావో. కర్తృడి పిల్లగల నేసిక ఆరంభించు. దేవుని బిడ్డలను ప్రేమిస్తావో. అప్ప పిశాసు ఉన్న ముందు తొట్టు ఉన్న గాలి పన్న పాప. అప్పుడు సాతాను నిన్ను ముట్టి నిన్ను ఖాళీ చేస్తాడు. ఇది వరలే ఉన్న గాలి పన్నీరు కదా. ఎప్పుడో నిన్ను ఖాళీ చేయాలి. ఇది వరలే ఆశీర్వాద అల్లిగిన పోయిరు కదా. ఎప్పుడో నీ ఆశీర్వాదం కర్తృడు దేవుడు చెప్తున్నాడు. ఇని ఉన్న ధాన్యత ఇక నీ ధాన్యాన్ని శత్రుకడికి నాకు ఆహారం. శత్రువుకు ఆహారంగా ఓ ప్రయాసత్తి ద్రాక్ష రసత నీ ప్రయాస యొక్క ద్రాక్ష రసము. అన్నియ పుత్రులు కుడిపోదిల్ల. అన్నియ పుత్రులు త్రాగరు. ఇపో ఇప్పుడు వార కణకల పోరు నడకదు. వారం కొలది యుద్ధం జరుగుతుంది. సౌలోడు కూడా ఆయన కణకాన పోర్ వీరర్లు ఉన్నారు. సౌలు పక్కన వేల మంది సైనికులు ఉన్నారు. సౌలే భయందు పోయిరుకరా. సౌలు భయపడి ఉన్నాడు. సమస్త ఇశ్రాయేలులే రొంబ ఉయరమానవన్ సౌల్. సౌలు ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో గొప్ప పెద్ద ఎత్తుగా ఉన్నాడు. గౌనిగమా చెప్పలేదు. మరి సౌలు యొక్క తండ్రి పేరు కీషు. ఆమా అది నీ సోళ్ళ ఇప్ప నా ఉనికి వెగుమతి కొడుతుర్పాయ్. నీ చెప్పి ఉంటే వెగుమతి సోళ్ళ పోగుమతి ఇన్నోరు కానికి పొట్టు పో. కాబట్టి మీరు చెప్పలేదు కాబట్టి మీరు అందరు కానికను పొడతలే డీజిల్ పొట్టు పో. మీరు ఇచ్చే కానుక డీజిల్ సరే కర్త నల్లవారు. ఇప్పుడు ఇవన్న చేయని కార్యం చేసే కార్యం ఇంత వయల్ నీళ్ళతో గాలి పడను. ఈ యొక్క పంట సాలను ఖాళీ చేయాలి. ఇవ కుటుంబం నడుతెరువుకు వరణం. ఈ కుటుంబం మధ్య వీధిలో రావు. దేశం తలగుణియను. దేశం తల కిందకు రావాలి. ఆనా అయితే నడన సంభవం ఏంటి. జరిగిన సంఘటన ఏంటి. దావీదు కర్తర్ అనిపిన. దావీదుని పంపించారు. పెరియ పోర్ నిక్కుది. పెద్ద సైన్యం ఉన్నది. పెరియ రాణువు నిక్కుది. పెద్ద సైన్యం ఉన్నది. అవ్వలవు రాణువత్తుకు ముందు సైన్యానికి ముందుగా చిన్న పయ్యను సోల్ది దావీదు చిన్న కుమారుడు దావీదు పాలయత్తుకు వందా.
పాలెంలో వచ్చాడు. అవన్ అడగ నిறைந்தவன், అందమైన వాడు, అవన్ మిగவும் సౌందర్యవాన్, వాడు సౌందర్యవంతుడు, మనిదర్గలాలే పురకణికపట్టవన్, త్రోసివేయబడినవాడు. సౌలు అంగ అప్ప కళ్ళది తేడంచారు. సౌలుకి గాడిద వెతకమని పంపించాడు. కళ్ళది తేడి పోనవున కర్త రాజా అభిషేకం పట్టాడు. గాడిద వెతికి వెళ్ళిన వాడిని రాజుగా దేవుడు అభిషేకం. అవన వేణాను సొన్న ఆడు మేకరును కుట్టును వంద రాజావా మాత్రమే. వాడు వద్దు అనుకునేటప్పుడు గొర్రెల మేపేవాడిని తీసుకొచ్చాడు. కళ్ళది తేడిని పోనవుని రాజావాకు ముడియో. గాడిదని వెతికిన వాడు రాజుగా చేస్తాడు. అవన వేణాను సొన్న ఆడు మేకరును కుట్టును రాజావా. వద్దు అనుకుంటే గొర్రెల కాపరిని రాజుగా చేస్తాడు. అవర్ నెనచారా ఇంత రాత్రి ఉనకు ద్రాక్ష రసతయం ఎన్నయం ఉనకు తృప్తిగా కుడుపను చూడే. దేవుడు అనుకుంటే ఈ రాత్రి నీకు ద్రాక్ష రసమును తృప్తిగా నీకు నీ నంబికయోడు కరంగల తట్టి రిసీవ్ పొందు. చప్పట్లతో కట్టి దేవుని ఎప్పుడు సార్ ముడియో ఎలా అవుతుంది సార్? ఏ అవును అప్ప కళ్ళది తేడా పోనా సున్నా. ఏ వాళ్ళ నాన్న గాడిదని వెతికి పొమ్మన్నాడు. కీసు సున్నా సౌలే. సౌలు కీసు చెప్పాడు. రెండు నాళ్ళు అయిపోవచ్చు కళ్ళద పోయి. రెండు రోజులు అయిపోయింది గాడిద పోయి. కళ్ళది తేడి వాడా గాడిదని వెతికి ఎరావు పెద్ద పుల్లి కళ్ళద తేడవుడువాడా. ఎవరైనా పెద్ద కన్న కుమారుని గాడిద వెతికే పంపించాడు. సమత్త ఇస్రాయేల్ బిడిరున్నాడు. వాడు ఇస్రాయేల్ మధ్యలో పెద్ద బలమా ఇరునా బలమగా ఉన్నాడు. அந்த கர்த்தர் அவனை ராஜாவாய் மாத்தினார். தேவுடா தன் ராஜுகா மாற்றி தாவீதை அனுப்புகிறார். தாவீதை பம்பிஸ்துனாரு. தாவீது வந்து கோலியாத்துக்கு முன்னாடி நிக்கிறாரு. தாவீது வச்சு கோலியாத்து முன் நிலபடுது. தாவீது மட்டும் கர்த்தர் அனுப்பாம போயிருந்திருந்தா தாவீதுனு தேவுடு பம்பக்க போய். ஆமா சாமுவேல் தாவீது அபிஷேகம் பண்ணப்படாமல் போயிருந்தா சாமுவேல் அபிஷேகிச்சக போயிட்டே இவன் கோலியாத்து மொத்த இஸ்ரவேலையும் பாக்கெட்ல போட்டு போயிட்டு இருப்பான். இ கோலியாத்து இஸ்ரவேல் அந்தானே பாக்கெட்ல வச்சுக்கும் போய் உண்டாடு. இப்ப தாவீது வராரு. ఆయుధ వస్తున్నాడు. నా అక్షర రావణని సోల్రారు. నేను కొట్టేస్తాను అంటున్నాడు. నా పొట్టురా నేను వేసి తల్లదు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడురా డే తంబి వాయు ముండు పోడా. ఏ తమ్ముడు గుమ్మ నోరు మూసుకుపోయి మద్రాసు అప్పుడు నెనగిరియా తాయే అనుకుంటున్నారా? అప్పుడు నెనగిరియా అనుకుంటున్నావా? ఆ కర్త చూడరా నీ మనిషి ముఖతో పాకరా. మనిషి ముఖాన్ని చూస్తున్నాడు. కర్తర్ హృదయతో పాకరా. హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయతో పాకరే ముఖతో పాకరే తెలియలే. హృదయాన్ని చూస్తావా ముఖాన్ని చూస్తున్నావా? ఆండవరికి తేవ కళ్ళదీయ పయనపడుతువారు. దేవుడికి అవసరమైతే గాడిదని ఉపయోగిస్తాడు. ఆవరికి తేవపట్ట కాగత కొండు పోషిపారు. అతనికి అవసరమైతే కాకోలాన్ని తీసుకొస్తాడు. తగర్త కూడా తంగమా మాతువారు. ఆ రేకును కూడా బంగారుగా మారుస్తారు. తవళ కూడా సింహమా మాతువారు. ఆ కప్పను కూడా సింహం మార్చారు. హల్లెలూయా సతమా సోలు. ఇప్పుడు దావీదే కర్తర్ పాలయత్తుకు కొండు వందారు. మరి ఒక దావీదిని పాలెములో తీసుకొచ్చాడు. దావీద పాలయత్తుకు కొండు వంది దావీదిని పాలెములో తీసుకొచ్చి ఇస్రాయేల్ పాదుగాక ఇస్రాయేల్ కాపాడాలి. అవన ఆశీర్వాదత్తై తన వీటికి కొండు సేర్క ఆశీర్వాదం ఇంటికి తీసుకెళ్ళడం ద్రాక్షరసత్తై ఎన్నయం ఇస్రాయేల్కు కొడుకు ద్రాక్షరసం నూనెని ఇస్రాయేల్కి ఇవ్వడానికి దావీదు వంద నికరారు. దావీదు వచ్చి నిలబడుతున్నాడు. దావీదుకి కిరీటం పోటాంగ. దావీదుకి కిరీటం ఇచ్చారు. దావీదుకి షూ పోటాంగ. దావీదుకి షూ వేశారు. దావీదుకి మార్కవసం పోటాంగ. మరి దావీదుకి ఆ యొక్క మార్కవసం ఇచ్చాడు. ఇది తమిళ సైది అన్న ఆయన రెండు పేరు వీర పాటి కట్టబొమ్మ మీరు పుచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ తమిళ్లో వాక్యం ఉంటే తగులే ఉంది మాట. మరి సింహం ఇక్కడ కప్పగా వచ్చిన తగులుకున్నది. ఎలాతే తూకి పోటాచ్చి దావీదుకి అన్ని ఎత్తి వేసేసారు. తగిలిచ్చినారు. దావీది నడదు బాగిరారు. ఇప్పుడు దావీది నడిచి చూస్తున్నాడు. ఇంత స్టైల్ ఎలా ముంజిచ్చేసారు. ఈ స్టైల్ అంతా అయిపోయింది. టై కట్టను కోటు పోటును కర్త తూకిటారు. ఆ టై కట్టిన వాడు కోటు వేసిన వాడు దేవుడు తీసేసి ఆ సేవ అయిపోయిందండి. ఇన్నికి యేసునాథుడు మధ్య 24:14 ఉయిర్ కొడుతుంటారు. మరి యేసు ప్రభు 24:14 వీటిలో పోయి వాస్తు పారు. మధ్య 24:14 మధ్య స్వార్థ 24:14 దేవుడు ప్రాణాలు. ఇప్పుడు ఎలాతే తూకి దావీదు పొట్ట. దావీదు అన్ని తీసి విసిరివేసాడు. ఉండిగల కైలు ఎడుతున్నా ఉండి తీసుకున్నాడు. ఓ అంచు కల్ల పైల పోటు అడిసులు తీసుకున్నాడు. రాళ్ళు తీసుకున్నాడు. సార్ నా ఇప్పుడే పోరాను సార్. హల్లెలూయా సార్ నేను ఇట్లే పోతాను. அஞ்சு கல்லு கையில அற்புதம் தான் பையில அதிசயம் தான் நடக்க போகுது. ஜனங்க ஆடி பாடி மகிழ போகுது. அஞ்சு கல்லு கையில அற்புதம் தான் பையில அதிசயம் தான் நடக்க போகுது. ஜனங்க ஆடி பாடி துதிக்க போகுது. அச்சனையா இது நெத்தியடி விழுந்தானையா கோலியாத்து செத்தப்படி. ஐயா ஒரே ஒரு கல்லு போதாமு இஸ்ரவேலின் வெள்ளாண்மைகளை பாதுகாக்க
మరి యూదా ఇశ్రాయేలు యొక్క పొలమును కాపాడడానికి ఒరే ఒక చిన్న పయ్యం పోదో, ఒకే చిన్న బాలుడు చాలు, ఒరే ఒక కళ్ళు పోదో, ఒకే రాయి చాలు. రాజా శత్రులకు శత్రులకు అప్పగించాడు. గోలియాతు శత్రు, ఆ గొలియాతు శత్రువు ఇశ్రాయేలుకు విరోధమై వందవన్, ఇశ్రాయేలుకు విరోధంగా వచ్చాడు. పండగ సాలయిలో పోరిడ వందవన్, ఆ యొక్క సైన్యములు యుద్ధం చేయని వచ్చినవాడు. ఇశ్రాయేలు అడివి పడుత వందవన్, ఇశ్రాయేలును దాసులుగా చేయడానికి వచ్చాడు. కర్తర్ కై విడువారో, దేవుడు చేయి విడిచిపెడతాడు. ఇని ఉందానియత శత్రుకులకు ఆగారమైకొడు, ఇకను నీ ధాన్యాన్ని శత్రులకు నేను ఇవ్వను. ఇని ఉందానియత శత్రుకులకు ఆగారమైకొడు, ఇకను నీ ధాన్యమును శత్రులకు ఇవ్వను. హల్లెలూయా, హల్లెలూయా. విట్టుకుల తుదికిర దావీదే కర్తర్ ఉండాక విరుముగా, నీ ఇంటిలో స్తుతి దావీదు లేవాలనుకుంటున్నాడు. విట్టుకుల్ల తుదికర జపికర ఒరు దావీదే కర్తర్ ఉండాక ఇంటిలో స్తుతించి ప్రార్థించే వ్యక్తి లేవాలి. ఎప్పని కొలు మండపత్రికి నడువే, ఎలాగైతే మండపమున మధ్యలో ఎప్పని అడుగు జపిక ఆరంభించావో, ప్రార్థన చేస్తావో, నింద జనంగులకుల్ల వెక్కామల్, నీ నింద నిందాస్పదంగా పెట్టకుండా, తల అవమాన పడతామే, నీ తల అవమానాస్పదంగా ఉండకుండా, తల నిమిర్ంది నిప్ప, తల ఎత్తుకుని నిలబడతావు. హల్లెలూయా సులో, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దావీదు గోలియాతు కైకి తప్పివిట్టా, దావీదు గోలియాతు చేతికి తప్పించినాడు. దావీదు ఇశ్రాయేల్ మక్కళ మీటెడతా, దావీదు ఇశ్రాయేల్ ప్రజలను విమోచించాడు. అగ్నియిల్ ఎన్నై పాదుగాతి సింగతిని వాయికి తప్పువిత్తి. యా రాజా దావీదు ఇప్పుడు పాడి సిరగుగల మూడినీరే, ఓ ఉల్లం కయ్యా ఏంది నీరే. ఆడుగుల మేయకు పోదు సింగతి గీచా, గొర్రెలను మేపినప్పుడు సింహాని ఎలుగుబంటిని చీల్చివేశాడు. గోలియాతును మురి అడిచా, గోలియాతును కూడా నిర్మూలన చేశాడు. ఇప్పుడు పాడరారు పారు పాట, ఇప్పుడు ఎవరు పాడరారు? అంగ పొంబల పాడి కుటుంబం గడిచిపోచ్చు. అక్కడ ఆడామి పాడి కుటుంబం నాశనం. దావీదు కొండ్రది 10,000, మరి దావీదు చంపింది 10,000, సౌలు కొండ్రది 1,000, మరి సౌలు చంపింది 1,000. అడా పావిగలా, అడా పాపులరా, రాజ్యం మట్టుందా ఈ పాపం గిట్ట కొడుకుల, రాజ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. ఇవాళ మొరమొరియా పాడినాంగ, ఇది ఎంతగానో మా పాడారు. సహోదరికి సోరు కొట్టాలని సరి, తన్ని కుట్టాలని సరి, సోత్రం సోత్రం హుషారు అందుకోండి. మరి సహోదరులు అన్నం పెట్టినా నీళ్లు పెట్టినా గానీ హుషారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, సత్తమా సోలు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నా సొల్లవర కార్యం, దావీదు ఇప్పుడు పాట పాడారు. ఇప్పుడు దావీదు పాట పాడుతున్నాడు. అక్కినీల్ ఎన్నై పాదుగాతి, ఎత్తన అగ్ని కుటుంబత్తుకు విరోధమా, నీ కుటుంబానికి విరోధం. ఎన్ని అగ్నిలు మండ, అంత అగ్నిలో ఉన్న సాగామ వేగామ పాదుగాతారే, అగ్నిలో మంటే మండిపోకుండా నేను కాపాడి ఉన్నాడు. సింగతిని వాయికి తప్పు విత్తి సిరగుగల మూడి నీరే, ఉల్లం కయ్యే பாதுகாத்தி சிங்கத்தின் வாய்க்கு தப்பு வித்தி சிறகுகளால் மூடி நீரே, உள்ளம் கையால் தாங்கி முடிச்சலையா. உன் வார்த்தையை கேட்க ஓடோடி நான் வந்தே, உன் வார்த்தையை கேட்க ஓடோடி நான் வந்தே, உன் வார்த்தையை கேட்டு உள்ள மகிழ்ந்து நின்று, உன் வார்த்தையை கேட்க ஓடோடி நான் வந்தேன், உன் வார்த்தையை கேட்டு உள்ள மகிழ்ந்து நின்றேன். அக்கினியில் என்னை பாதுகாத்தி சொல்லுங்க, நீங்க வாயத்தான் சொல்லுங்க. அக்கினியில் என்னை பாதுகாத்தி சிங்கத்தின் வாய்க்கு தப்பு வித்தி சிறகுகளால் மூடினீரே, உள்ளம் கையால் ஏத்தினீரே, வார்த்தையை கேட்க ஓடோடி நான் வந்தேன், உன் வார்த்தையை கேட்டு உள்ள மகிழ்ந்து நின்றேன். சத்தமா சொல்லுங்க, சத்ரு இனி இனி இக மீதட்டா ஆகாரத்தை, நீ ஆகாரமனு நான் சத்ருக்களுக்கு கூட, சத்ருளுக்கு நீ இவ்வனு. நம்ம எல்லாம் எழுந்து நிற்போம், லேச்சு நிலபடதாம் அந்தரமும். இனி இக மீதட்ட, இந்த கூட்டத்திற்கு பிறகு, இ கூடிக்கு தருவாத, முதல் நாள் செய்தி, மொதட்டி தினமும் வர்த்தமானம், கர்த்தருக்கு பயந்தவர் வழிகளில் நடக்கிறவன் எவனோ அவன் பாக்கியவான்.
మరి ఆయన త్రోవలైన నడిచేవాడు తన్ని కైగలిన ప్రయాసத்தை சாப்பிடுவான் కష్టార్జిత అనుభవిస్తాడు అవనికి బాక్యము నన్మయ ఉండాయిరుకుం అతని ధన్యత మేలు కలుగుతుంది యారుకు ఉండాయిరుకుం ఎవరికి కలుగుతుంది యారుకు కర్తర్ దర్శనమావార్ ఎవరికి దర్శనమిస్తాడు కర్తరుకు భయందవనుకు దర్శనమావార్ ఇంటి రెండవ నాల్ ప్రసంగిస్తాం మరి ప్రభు తన యొక్క బిడ్డలకు ప్రత్యక్షమవుతాడని చెప్పాను యారుకు దర్శనమావార్ ఎవరికి ప్రత్యక్షమ యారి కర్తర్ పెరుగ పండువార్ ఎవరిని వర్ధిల చేస్తాడు విదైకరవనే కర్తర్ పెరుగ పండువార్ విత్తువానిని దేవుడు వర్ధిల చేస్తాడు రెండు నాల్ సేదియే కేట్టు విదైతబడినాలే మీరు రెండు రోజులు వాక్యం ఏని విత్తిన అవర్ వార్తకి కీళ్పడినబడినాలే మాటకు లోబడినందున ఇంత పండుగయின் கடைசி நாளிலே ఈ పండుగ ఆఖరి దినము కర్తర్ சொல்லுகிறார் దేవుడు చెప్తున్నాడు ఇని ఉ ధాన్యతే ఇని ధాన్యమును నా శత్రుకులకు ఆహారమై కొడు నా శత్రువుకు ఆహారం ఇవ్వను ప్రయాసத்தின் నీ కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు అన్య పుత్రిని కుడిపది అన్య పుత్రులు త్రాగరు ఓ వీటుకుళ్ళ వంద ఇని ఎవను కడన వాంగిన పోపోరు ఇల్ల ఎవడు వచ్చి నీ ఇంటిలో అప్పు తీసుకుని ఏమాందది పోదు ఇని యారికి నీ ఏమార వేండి అవసరం ఇల్ల ఏమారింది చాలు ఇంక ఎవరికి ఏమారు విదైత విదైలెల్లా రెట్టత్తనయాన ఫలం తరపు ఆమేన్ విత్తిన విత్తనాలు రెండంతలుగా ఇదివరకు నీ కన్నీరు వడితది ఉన్మయానాల్ ఇంతవరకు కన్నీళ్లు కాచి నిజమై నీ వనాంతరమాక్కపట్టిరుపాయానాల్ ఎడారిగా మార్చబడిన వస్త్ర பார்த்து சொல்லுகிறார் வழியையும் உண்டாக்கும் என்னையும் தேவடிஸ்தாடு நீ கைவிடப்பட்ட நாட்கள் போதும் நீ மனம் வந்த நாட்கள் போதும் ஒன்னெல்லாம் அலைஞ்ச காலம் போதும் சொல்லுகிறார் நீ துன்பத்தை கண்ட உனக்கு விடுதலையை கட்டளையிட போகிறான் மறு உத்தரவு ஆபத்து காலத்தில் அவளை தப்புவித்து கணப்படுத்துவேன் ஆகாரத்தை சத்துருக்களுக்கு நான் ஆகாரமாய் கொடு இனி உன் தானியத்தை சத்துருக்களுக்கு ஆகாரமாய் கொடு தானியமனு சத்துருக்கு ஆகாரம் இவ்வனு எல்லா ஒரு நிமிட கரங்களை மேல உயர்த்தி எல்லா கரங்களை மேல உயர்த்தி ஆண்டவரே இந்த பண்டிகையின் கடைசி நாட்களிலே வந்திருக்கிறோம் கடைசி நாட்களிலே வந்திருக்கிறோம் ஆண்டவரே ஆகரி தினமனு வச்சு ஆகாரத்தை சத்துரு பங்கிட்டு போயிட்டா ஆகாரானி ஐயோ வந்தவன் ஏமாத்திட்டு போயிட்டா வச்சினோட ஏமாச்சு போயிட்டா நம்பினவன் மறுதளித்தான் ஓ நம்புக்குன்னவாடு மோசம் செய்தான் நண்பனவன் சதி நினைத்தான் ஓ சிநேகிதுடன் சதி செப்பாடு ஈருடனை அந்துடனை அநாதகாணி சாலு அநாதகாணி சாலு நுறாவாலே செய்யா நுறாவாலே செய்யா ఎవరు లేక ఒంటరినై అంతరికి మే దూరమై అనాథగా నిలిచాలు నురావాలే సయ్యా నురావాలే ఎల్లా సులోమా నురావాలే సయ్యా ఎనకు దాడియత్తే తాంగాండవరే ఓ ఎనకు ఎన్నయ తాంగాండవరే సత్తురు సాగట్టో సత్తురు మోహన చేసాడు அப்பா எங்க நாங்க மோசம் போய் நிற்கிறோம் ஆண்டவரே கரங்களை மேல உயர்த்துங்க மேல உயர்த்தி நீங்க சொல்லுங்க கொஞ்ச நேரம் நீங்க கூப்பிடுங்க என்ன நோக்கி கூப்பிடு நான் உனக்கு மறு உத்தரவு அருளை செய்வேன் ஒரு யந்துரபா கரபலமா
Hallelujah, hallelujah, hallelujah. ஐயா, உன் பிள்ளைக்கு ஆயினர் கண்ணீர் வடிக்கிறாயா, உன் குடும்பத்துக்கு ஆயினர் கண்ணீர் வடிக்கிறாயா, நொந்து நொந்து சோர்ந்து போய் வந்திருக்கிறாயா, சோர்ந்து போன உன்னை, நொந்து போன உன்னை, நீ போக வேண்டிய தூரம் வெகு தூரம், இனி நீ பட்ட பாடுகள் போதும், உன் அவமானங்கள் போதும், உன் நிந்தைகள் போதும், ஓ இயேசு உனக்காய் அற்புதம் செய்ய போகிறான். அவர் கல்வாரி சிலுவையில தன் ஜீவனை கொடுத்தார், உனக்காய் அவர் மூன்றாம் நாளால் கடாபப்பட்டார், மேக்கல மீத கொட்டப்பட்டார், முக்கிரடம் நிறைந்தவராய் உள்ள கிரீட்டம் சேத. அந்த இயேசு இன்றைக்கு உன்னை பார்த்து சொல்லுகிறார், கர்த்தர் உனக்காய் யாவையும் செய்து முடிக்கிற தேவன், சமஸ்தம் செய்கிறார், இனி உன் தானியத்தை சத்துருக்களுக்கு நான் ஆகாரமாய் கொடு, ஏனிக தானியமனு சத்துருக்கு ஆகாரங்க இவ்வனு. ஹalleluya, hallelujah, மைதானம் மைதானம் அசையட்டும், எல்லா கரங்களை மேல உயர்த்தி உங்களை ஒப்பு கொடுங்க, ஒப்பு கொடுங்க. ஐயா, நான் உம்முடைய பிள்ளை என்று சொல்லுவதற்கு நான் பாத்திரன் அல்ல, செப்படானிக்கு யாரனே யோகியனி காணோம், உம்முடைய கூலிக்காரனில் ஒருவனாய் என்னை வைத்துக் கொள்ளு, கூலிவானி ஒக்கடக நான், நமக்கு பாவம் இல்லை என்போமானா, பாவம் லேதంటే நம்மை நாமே வஞ்சிக்கிறளாவோ, மனன மோசகிச்சிரந்த நமக்குள்ள உண்மை இல்லை, மனல யதார்த்தலேது, எவீதி அநீதி நீங்கி சுத்திகரிக்க அவர் நம்பத்தக்கவரும் பாத்திரமுள்ளவரும், நம்மதைய நீதிமந்தடை உன்னாடு, நான் எழுந்து என் தகப்பனிடத்திற்கு போய், லேச்சின தன்றிய தகப்பனே, தன்றி தகப்பனே, பரத்துக்கு விரோதமாகவோ பரலோகானிக்கு விரோதமாகவோ உம்முடைய பார்வையில் நாங்கள் பாவம் செய்தோம், நீ திருஷ்டிக்கு அயோக்கியனை நடத்துகிறீர், உம்முடைய மகன் என்று சொல்லப்படுவதற்கு நான் பாத்திரன், செப்பலேக போதுன்னா நான், உம்முடைய கூலிக்காரனில் ஒருவனாக என்னை வைத்துக் கொள்ளு, பணி மனுஷிகான என்னை பெற்றுக்கொள்ளுமோ, அந்த ஒரே ஒரு வார்த்தை சொன்னபோது தகப்பன் ஓடி வந்து தன்றி பரிகத்துக்கொண்டு கழுத்தை கட்டி முத்தமிட்டு அதனை கௌகிலிஞ்சி முத்து பெற்று அவனுக்கு நீதியின் வஸ்திரம் தரித்து, நீதி வஸ்திரம் அவனுக்கு பாதரட்சணையும் கொடுத்து, அவனுக்கு பாதரட்சணை, அவனுக்கு தலசீராவை வைத்து, தலசீராவை, அவனுக்கு பொன் மோந்திரத்தை வைத்தாரே, உங்கரம் தொடங்கி ராத்திரி வேளையிலே, ராத்திரி சமயம் இவர்களுக்கு ஒரு பாதரட்சணத்தை தாரோ.